నమస్కారం, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. మీరు చాలా కాలంగా మన ఛానల్ని చూస్తున్నారు, అనేక విషయాలు నేర్చుకున్నారు, తెలుసుకున్నారు, 10 మందికి పంచుతున్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది మీకు అందరికీ కూడా నా యొక్క వీడియోస్ నచ్చుతున్నాయని చెప్పేసి. ఇంకా మున్ముందు మీరు తప్పకుండా అనేక మంది మీతో పాటు అనేకులు సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి, మన ఛానల్ గురించి వివరించండి. రెండు, ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్స్లో వ్రాయండి, షేర్ చేయండి. అది చాలా ముఖ్యం. ఎందుకనంటే మన ఛానల్ ముఖ్య ఉద్దేశము విద్యాబోధన, మనుషులకి జ్యోతిష్ శాస్త్రం గురించి తెలపాలి అనేటువంటి తపన. అలా అని మనం అనుకుంటే మనం అందరం కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంది, ప్రయత్నించండి. పోతే ఇప్పటి నా ఈ వీడియోలో మీకు తెలవబోతున్నది భరణి నక్షత్రం గురించి. భరణి నక్షత్రం ఏదైతే ఉందో ఇది మేషరాశికి సంబంధించింది, మనుష్య గణానికి సంబంధించింది. నక్షత్రాధిపతి శుక్రుడు. వజ్రము లక్కీ రత్నం అవుతుంది, వజ్రము లక్కీ రత్నం అవుతుంది. 6 మరియు 9 లక్కీ నంబర్స్ అవుతాయి. ఆదివారం, గురువారం శుభదినాలు. లా అనే పేరుతో పేరు పెట్టుకున్నట్టయితే ఈ భరణి నక్షత్రం యొక్క శక్తి లభిస్తుంది. నార్త్ సైడు ఒక సింహద్వారం కానీ ఇలాంటివేవి కూడా కుదరదు, సూట్ అవ్వదు. వీళ్ళు చాలామంది విద్యావంతులై ఉంటారు, చాలా రిచ్ ధనవంతులై కూడా ఉంటారు. భరణి నక్షత్రం వాళ్ళు చాలా కఠిన హృదయులై ఉంటారు, హార్డ్ హార్టెడ్. తర్వాత ఉద్యోగం చేస్తారు లేదా వ్యాపారంలో కూడా ఉంటారు. వీళ్ళు బాగా జీవితంలో రాణిస్తారు. 1వ పాదం వాళ్ళకి కళలు అంటే చాలా ఇంట్రెస్ట్, పొలైట్గా ఉంటారు, మంచి నేచర్ కలిగిన వాళ్ళే ఉంటారు. పోతే 2వ పాదం వాళ్ళు చాలా స్వార్థపరులు, చాలా సెల్ఫిష్, డబ్బు ఖర్చు చేయరు, ఎవరికి రూపాయి ఖర్చు పెట్టరు వీళ్ళు. 3వ పాదం వాళ్ళు చూస్తే విలాసపరులు, భరితంగా ఖర్చు పెట్టేస్తారు, వైజ్గానే ఉంటారు, చాలా ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉంటారు. కఠినమైనటువంటి పనులు వీళ్ళు చేయగలుగుతారు. ఇక 4వ చరణంలో అంటే 4వ పాదంలో ఉన్నవాళ్ళు ఎవరిని లెక్క చేయరండి, తెలివి తక్కువ ప్రవర్తన వీళ్ళలో ఉంటుంది. ఇతరులను నమ్మడానికి చాలా ఆలోచిస్తారు, ఎవరిని అంత ఈజీగా నమ్మరు వీళ్ళు. పోతే కృత్తిక ఒక నక్షత్రం, మృగశిర, పునర్వాసు, ఆశ్లేష, మఘ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, అశ్విని, ఈ నక్షత్రాలన్నీ కూడా స్నేహపూర్వకమైనటువంటి నక్షత్రాలు. 3వ పాదంలో కనుక ఉన్నట్టయితే 27 రోజుల్లో అంటే పుట్టిన 27 రోజుల్లోపు తల్లి తండ్రి వీళ్ళిద్దరు కూడా శాంతి చేయించాలి, మిగతా పాదాలకి అవసరం లేదు. ఇది భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి వివరాలు. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో నోట్ చేయండి, సందేహాలుంటే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.